గుడ్ మార్నింగ్ నమస్తే సత్ అఖాల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యట్ అనదర్ షో మీ ప్రియా వాళ్ళది ప్రతిరోజు కొత్తగా ప్రతిరోజు ఉదయం అట్ ఎలెవెన్ ఓ క్లాక్ టుడే నేను మరో కొత్త రెసిపీ యాక్చువల్లీ చాలా వెరీ టేస్టీ రెసిపీ వెరీ అథెంటిక్ రెసిపీ మన ఊర్లోనే బాగా ఇది బాగా లైక్ చేస్తారు ఈ రెసిపీకి ఇది ఆల్ వెరీ హౌస్ హోల్డ్ వెరీ కామన్ ఐటమ్ ద పీపుల్ హూ లైక్ మటన్ సో వాళ్ళ గురించి జస్టే అదే ప్రామిస్డ్

గ్రీన్ చిల్లీస్ అది అగైన్ మీ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి ఓకే ఐ టేకెన్ ఇది ఇంపార్టెంట్ నేను కొంచెం మెంతి మెంతిలీ తీసుకున్నాను అండి మేథి అంటే చూడండి మెంతి మెంతి ఆకు తీసుకున్నాను అది హై ఇన్ విట్ ఐ ఐరన్ అండ్ యునో విటమిన్స్ సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఆల్ మై సిస్టర్స్ హు ఆర్ ప్రెగ్నెంట్ అండ్ హెల్దీ పీపుల్ ఆల్సో హూ ఆర్ లిటిల్ హెల్త్ కాన్షియస్ మనకి మెంతి ఈస్ వెరీ గుడ్ ఫర్ యుర్ హెల్త్ అగైన్ ఐ టేకెన్ సమ్ కొరియాండర్ అండర్ కొరియాండర్ సమ్ ఫ్రెష్ మింట్ లీవ్స్ ఓకే అండ్ మన ప్రియావళది జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే అండ్ హియర్ ఆర్ సమ్ మసాలాస్ ఇన్ మసాలాస్ హ్యావ్ టేకెన్ సమ్ టర్మరిక్ పౌడర్ సమ్ గరం మసాలా సమ్ కోరియండర్ పౌడర్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నేను ఆల్వేస్ యూస్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఈ పేస్ట్ ఏంటో మీకు చెప్తాను మీకు అండ్ దిస్ ఈజ్ సాల్ట్ ఆయిల్ ఓకే నా ఈ పేస్ట్ ఏంటంటే దిస్ వన్ ఆఫ్ ద మన ఈ ఈ ఈ రెసిపీకి వాట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఈస్ గసగసాలండి

ఫైన్ టేస్ట్ ఇది మనకి గ్రేవీకి మంచి బాడీ ఇస్తుంది అండ్ బికాస్ ఆఫ్ ద డ్రై కోకోనట్ ఎండి కొబ్బరి వల్ల దానికి మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ మటన్ ఇది ఏంటంటే యాక్చువల్లీ మటన్ ఈజ్ ఏ స్లో కుకింగ్ మీట్ అండి సో వాట్ ఐ హ్యావ్ ఇన్స్టెడ్ ఆఫ్ యు నో డూయింగ్ ఇట్ హియర్ ఇన్ ద లైవ్ ఇన్ ద షో నేను దాన్ని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను బికాస్ మటన్ టేక్ సమ్ లాంగ్ టైమ్ టు కుక్ దానికి ఏం చేశారంటే సింపుల్ ప్రాసెస్ మటన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు పక్కన పెట్టాను తర్వాత ఐ హావ్ ప్రెషర్ కుక్డ్ ఇట్ ఫర్ అరౌండ్ ఎయిట్ టు టెన్ విజిల్స్ మీ ప్రెషర్ కుక్కర్ మీకు యూ నో హౌ మెనీ విజిల్స్ ఇట్ టేక్స్ యూ మస్ట్ బి ఎ బెటర్ జడ్జ్ ఆఫ్ యువర్ ప్రెషర్ కుక్కర్ లేకపోతే ఇఫ్ యు టు గో డూ అలాంగ్ విత్ ద ప్రాసెస్ అంటే ఇక్కడే మీకు ఈ రెసిపీతో సహా కుక్ కుక్ ఉంటే మీరు అలా కూడా కుక్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో అది మీకు నేను చెప్తాను ఇఫ్ యూ డోంట్ వాంట్ ప్రెషర్ కుక్ ఇట్ అండ్ యూ వాంట్ టు యాక్చువల్లీ ఏంటంటే మీరు అది కుక్ దీని రెసిపీతో సహా యాజ్ యూ గో అలాంగ్ విత్ ద కుకింగ్ ఇఫ్ యూ కుక్ మటన్ను దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ జ్యూసెస్ అని ఆ గ్రేవీలోకి వెళ్తాయి బట్ సిన్స్ ఇట్స్ ఎ లైవ్ కుక్కరీ ఐ కెనాట్ డూ ఫర్ ప్రొలాంగ్ కుకింగ్ సో దాట్స్ ద రీజన్ నేను దానికి ముందే కుక్ చేసి పెట్టుకున్నాను ఓకే సో ఐ టెల్ యూ ఈ లైవ్ కుక్కరీ యోనో ది దిస్ ఈస్ వేర్ ఐ హ్యావ్ టు షో యూ

Experimenting with your ingredients, keep on experimenting with your recipes. Then only uh, something nice will come out. This is how we do it. That is called we could call it R&D. We keep on doing research and development. Keep on developing new recipes. Okay. So in this, uh, that only we came out. Uh, you know, lot of new recipes which have shown like uh, Gongra grilled chicken. These are all part of our R&D. Uh, Gongura grilled chicken was our my first recipe. Uh,

మసాలా సార్ కుక్డ్ అండి దట్ ఈజ్ అ ఇండికేషన్ వెదర్ యూ హ్యావ్ మసాలా సార్ కుక్డ్ చెక్ చేసుకోవడానికి ఆ కాడమ కొంచెం ఇలా ఫ్లఫ్ అవుతుంది ఆ ఫ్లఫ్ అయిందంటే యుయర్ రెస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆల్సో కుక్డ్ అండ్ దే ద డన్ ద డ్యూటీ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రాపర్టీస్ ఇన్ టు సో రేపు అగైన్ టుమొరో అగైన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ Okay, I'll tell you just in some time, but for that you have to be hooked and keep watching my show. Sanjeev Garu, welcome to my show. Yeah, I got your query, how to make Perugu Pachadi. I'll definitely post the recipe. Uh, I'm very happy that uh, you're very interested in cooking. Okay, so what I'll do is that by today evening...

నా ఆల్ డూ ఆల్ డూ ఇస్ దట్ ఐ పుట్ లీడ్ బ్యాక్ టు ఇట్ దానికి మనం కొంచెం అనియన్ని బ్రౌన్ చేసుకోవాలి బికాస్ దిస్ రెసిపీ కాల్స్ ఫర్ గోల్డెన్ బ్రౌన్ ఫ్రైడ్ ఓకే కొంచెం మనకి ఆనియన్స్కి ఎంత గోల్డెన్ ఫ్రై చేసుకుంటే ఆ కలర్ బాగా వస్తుంది ఆ టేస్ట్ బాగా వస్తుంది దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మటన్ అండ్ అనియన్ సో ద మోర్ యూ కలర్ ఇట్ యుల్ గెట్ ఎ వెరీ గుడ్ టేస్ట్ టు ద రెసిపీ ఓకే అందుకే కొంచెం మూత పెట్టుకున్నాను కొంచెం మీడియం ఫ్రై పెట్టుకుందాం సో దట్ ఇట్ వోంట్ గెట్ బర్న్ యాజ్ వెల్ యా కొంచెం స్టేజ్ చేసుకుందాము ఇప్పుడు ఈ స్టేజ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రాన్స్లెంట్ స్టేజ్ అండి ద అనియన్స్ ఆర్ కుక్డ్ ఓకే బట్ ఐ వాంట్ ఇట్ మోర్ కలర్ టు ఇట్ ఓకే సో అల్ పుట్ ద లిడ్ బ్యాక్ యా సో టుమారో ఐ వాస్ టాకింగ్ అబౌట్ మై రెసిపీ ఫర్ టుమారో మీరు హైదరాబాదీ బోల్డ్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీ విని ఉంటారు నేను ఒక బిర్యానీ దీంట్లో డెమోస్ట్రేట్ కూడా చేశాను బట్ ఇట్ వాస్ ఐ వెస్టర్న్ బిర్యానీ బట్ టుమొరో ఐఎమ్ గుడ్ ఏ నాన్ వెజ్ అండ్ బిర్యానీ అది ఏం నాన్ వెజ్ యూస్ చేస్తాను అగైన్ యూ హు స్టే హోక్ బికాస్ ఐ హు కీప్ ఆన్ ఐ హు కీప్ ఆన్ టెలింగ్ వన్ అదర్ వన్ ఆర్ అదర్ సస్పెన్స్ సస్పెన్స్ కొంచెం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి సో అట్ ద ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ బిర్యానీ వీఆర్ గోయింగ్ టు మేక్ టుమారో ఐఎమ్ గెటింగ్ రిక్వెస్ట్ ఫర్ స్వీట్ డిష్ యా వీ కెన్ ట్రై అవుట్ సమ్ స్వీట్ డిష్ బట్ ఇఫ్ యూ కెన్ బి స్పెసిఫిక్ సాయి చంద్ర మేడం

हम दुआ करते हैं कि आप आपका घर में सब हेल्दी हैं स्वस्थ हैं ये हमारा एक आप पहली बार हमारे शो में आ रहे हैं थैंक यू वेरी मच आ, ये हमारा ये, आप जो लोग घर पे लॉकडाउन में घर पे बैठे हैं उन लोगों के लिए हमारा एक छोटा कोशिश है कि हमारे रेसिपीज़ आपके घर तक पहुँचें हम आपके साथ मिल खाना बनाएँ आपके साथ मिल हमारे जो हमारा जो ज्ञान है हमारा जो रेस्ट होटल इंडस्ट्री का ज्ञान है शेफ्स का ज्ञान है आपके साथ बांटें ये हमारा एक छोटी सी ख्वाहिहिश है उसी के चलते हमने ये शो शुरू किया है प्रतिरोज कोत इसका मतलब हर रोज़ कुछ नया ठीक है हम आशा करते हैं आप इस शो को देखिए हमारे आ, वीडियो को लाइक कीजिए शेयर कीजिए ओके हाँ अगर पसंद आए तो लाइक कीजिए जबरदस्ती नहीं है तो आज इस कड़ी में मैं रॉयल सीमा मटन करी बना रहा हूँ मैं अभी रिपीट बताऊँगा मेरे सारे हिंदी साथियों के लिए भी कि ये कैसे बन रहा है ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం ఆనియన్ కొంచెం కలర్ వచ్చింది సి మరి కొంచెం కలర్ మనకి కావాలి ఇట్ ఈస్ జస్ట్ లైట్ గోల్డెన్ కలర్కి ఒక స్టేజ్ తక్కువ సో విల్ ఫ్రై లిటిల్ మోర్ దెన్ విల్ ఆడ్ అవర్ రెస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చెప్పినట్టుగా ఈ రెసిపీకి నేను మెంతి యూస్ చేస్తానండి ఆ మెంతి కూర వల్ల ఇట్ ఇట్ బికమ్స్ వెరీ హై ఇన్ ఇట్స్ న్యూట్రిషన్ వాల్యూ యూనో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ సార్

మరి మీరు హైదరాబాద్ చికెన్ బిర్యానీ తింటారు హైదరాబాద్ మటన్ బిర్యానీ తింటారు బట్ వీ ఆర్ టు మేక్ సంథింగ్ కాల్డ్ హైదరాబాద్ ఫిష్ బిర్యానీ దానికి కావాల్సిన రెసిపీ మొత్తం నేను బై ఇన్ ద ఈవినింగ్ బై ద ఈవినింగ్ హల్ పోస్ట్ ద రెసిపీ ఇన్ ఆర్ ప్రియా ఫేస్బుక్ పేజ్ యూ కెన్ గెట్ రెడీ విత్ ద రా మెటీరియల్స్ టుమారో బై టుమారో మార్నింగ్ వెన్ ఐఎమ్ యు నో మేకింగ్ ద రెసిపీ ఇఫ్ యుర్ ఇట్స్ రెడీస్ నౌ ఆనియన్స్ కొంచెం చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్ అయిపోయింది యు కెన్ సీ మై గోల్డెన్ బ్రౌన్ ఓకే నవ్ హౌట్ ఐస్ ఎట్ అడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి యూ హార్ మేక్ ష్యూర్ దట్ యువర్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈజ్ నైస్లీ కుక్డ్ బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ పీపుల్ జస్ట్ డోంట్ కుక్ ఇట్ దానివల్ల ఏమవుతుందంటే రా ఫ్లేవర్ ఉండిపోతుంది యూనో రా ఫ్లేవర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ డిష్ ఆల్సో టేస్ట్ బాగా ఇచ్చేయచ్చు నేను ఇవాడ ప్రియా వాళ్ళదే వాడాను ఇట్స్ వెరీ వెరీ యూనో

అమేజింగ్ అండి ఇది మీ మనం మన రెసిపీకి ఒక నైస్ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఇస్తుంది యా ఇది కొంచెం కుక్ చేసుకుందాం లెట్ ద లీవ్స్ కొంచెం సాఫ్తాన్నిద్దాం ఓకే తర్వాత మనం మన రెస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ఓకే ఐ జస్ట్ క్లియర్ అప్ దిస్ ప్లేస్ బై ద టైమ్ కెన్ హ్యావ్ లుక్ అన్ అవర్ ప్రియా ప్రొడక్ట్స్ అండి వాట్ వీ హ్యావ్ ప్రొడక్ట్స్

Uh, mutton, mutton lovers will uh, like mutton into it, chicken lovers will like chicken into it and vegetables who are vegetarian, they will prefer veg into it. So uh, so I will be concentrating more on non-vegetarian, yeah, but of course uh, with a substitute for the vegetables also. So vinagaru uh, I apologize for uh, showing more of non-veg in this uh, show, okay, so but that is a demand of uh, public and we have to oblige them.

For a good colour and spice also. I will add salt. Salt is absolutely as per your taste. Okay, we'll add some coriander powder okay. One and a half teaspoon, that is almost 10 grams. Okay, and I will just mix it. What I will do is that

మూత పెట్టించుకోండి లెట్ ద మటన్ కుక్ ఫర్ యూనో టిల్ టెండర్ అయ్యే వరకు ఇప్పుడు ఈ స్టేజ్లోని వెన్ యూ హ్యావ్ యాడెడ్ ద మసాలాస్ అండ్ ఆల్ వీ కెన్ యాడ్ యువర్ మటన్ రా మటన్ అండ్ లెట్ ఇట్ గెట్ ఫుడ్ కుక్ ఫర్ ఫర్దర్ ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ ఇప్పుడు అది సిన్స్ ఎ లైవ్ కుక్ ఐ కెనాట్ నాట్ డూ దాట్ యునో లైవ్ కుకింగ్ ఆఫ్ మటన్ ఓవర్ వయ నౌ అల్ యాడ్ ద పేస్ట్ అండి ఆ పేస్ట్ గసగసాలు इंका ड्राई कोकोनट एंड लिटिल गरम मसाला सो ई ऐड दिस पेस्ट टू इट ओके एंड एंडल मिक्स इट नाइसली। नाइस्ली नव ल रा फ्लेवर् आफ् गसगाल कुछ टू मिनट्स कुक कुकाली

కామన్ ఐటమ్ ఇన్ బెంగాలీ క్యూజిన్ అండి పోస్టో ఈజ్ అ వెరీ కామన్ ఐటెం ఇన్ బెంగాలీ క్యూజిన్ ద యూజ్ ఇట్ ఇన్ వెరీ మనం తెల్లో కూడా బాగా యూజ్ చేస్తాం కానీ నాట్ మచ్ బట్ ద వే బెంగాలీ పీపుల్స్ యూజ్ ఇట్ అది వాళ్ళు బాగా వాళ్ళ ఫుడ్లోని గసగసాలకి యూజ్ చేస్తారు ఓకే యా ఇట్స్ ఇట్స్ గెటింగ్ కుక్ నో నో వాట్ ఐల్ డూ ఈస్ దట్ యాడ్ మై మటన్

ఆ రెసిపీ ఎలా వచ్చిందని మాకు ప్లీజ్ చెప్పండి ఓకే నౌ ఐల్ యాడ్ లిటిల్ కొరియన్ ఓకే దీంట్లో అన్నీ మనం వేస్తాం మిగతా రెస్ ఇంగ్రీడియంట్స్ యాడ్ లిటిల్ వాటర్ టు అడ్జస్ట్ ద కన్సిస్టెన్సీ ఓకే నవ్ వాట్ డూ ఇస్ దాట్ అది కొంచెం మిక్స్ చేసుకొని మీరు దీంట్లో గసగసాలు ఉంటాయి కాబట్టి ఇక మీకు నైస్ థిక్ గ్రేవీ వస్తుందండి సో వాట్ యూ కెన్ డూ ఇస్ దాట్

ఆ మెంతి ఇక్కడ యాడ్ చేశాను ఆ టైంలోనే మీరు మటన్ యాడ్ చేసుకొని లెట్ ఇట్ హ్యాపెన్ స్లోలీ యూనో స్లో కుకింగ్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రెషర్ కుక్ కూడా చేసుకోవచ్చు అన్ని వెజిటబుల్స్ అన్ని అన్ని మసాలాస్ అన్ని వేసుకొని యూ కెన్ డూ ప్రెషర్ కుక్ ఆల్సో అట్ దాట్ టైం సో మొత్తం ఒకేసారి అన్ని వెజిటబుల్స్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అని కుక్ అయ్యి ఇట్ విల్ గివ్ యూ నైస్ కలర్ టు ద గ్రేవీ నైస్ టెక్స్చర్ అండ్ ద మీట్ విల్ బీ వెరీ టెండర్ ఓకే యా So let it cook for four five minutes. So, yeah. So what uh, I'm getting a lot of uh, requests on my show to make some sweets also. Uh, well, making a complete sweet and alternate to it, there's a difference. Okay, Manapriya, what are We have a solution for that. They have got lot of uh, you know.

These have all, these are all the packets which have been tried and tested by me. Uh, it's coming out very very nice, like something very similar to what we do in hotels. You can try these recipes at home, if you want to, you know, uh, make out some sweets. They have come up with, they are coming actually more uh, products of sweets sundae, this one few samples which I have shown you, uh, like uh, we have ragi laddu also, people who are little health conscious, they can have ragi laddu, they can have semiya kheer, they can have jalebi,

గ్రీన్ ఎల్లో యూనో దీంట్లో మరి కొంచెం మీరు కశ్మీర్ చిల్లీ యాడ్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఇట్ కెన్ గివ్ యూ వెరీ నైస్ రెడ్ కలర్ యాజ్ వెల్ ఓకే లెట్ ఇట్ గెట్ సమ్ మోర్ టైమ్ కొంచెం గ్రేవీ థిక్ అవుతుంది అల్ యాడ్ లిటిల్ మోర్ వాటర్ టు ఇట్ బికాస్ ఇన్స్ ఐ టోల్డ్ యూ దీలో గసగసాలు ఉన్నాయి కాబట్టి ఇట్విల్ మేడ్ ద గ్రేవీ లిటిల్ థిక్ అండి ఓకే ఎస్ సో ఈ ఈథ ट्रायल सेवा मटन करी अभी आज मैंने जो रेसिपी बनाया है वो मेरे हिंदी साथियों के लिए हिंदी व्यूअर्स के लिए मैं एक बार छोटा एक्सप्लेनेशन देना चाहता हूँ आज की इस कड़ी में प्रतिरोज कोतगा जो हम शो करते हैं हर रोज़ हमारे प्रिया फेसबुक लाइव कुकरी शो में जो यूट्यूब में भी अवेलेबल है आप उसमें भी आप यू नो यू कैन सब्सक्राइब एंड वॉच द शोज एंड डोंट फॉरगेट टू प्रेस द नोटिफिकेशन बेल जब भी आऊँगा आप नोटिफाई हो जाएंगे कि आई एम ऑनलाइन ओके okay, तो इस कड़ी में मैं आज मैंने क्या डिसाइड किया कि आज कुछ मटन का बनाया जाए रमज़ान का महीना चल रहा है तो हमने कुछ सिलेक्ट किया जो ऑथेंटिक है जो लोकल है इसका नाम है रायल सीमा मटन करी ठीक है तो इसमें मैंने क्या किया है कि मटन को मैंने पहले पका के रख लिया क्योंकि आप जानते हैं कि मटन पकाने में टाइम लगता है तो मैं ये लाइव कुकरी शो में नहीं करना चाहता था तो मैंने पहले से पका के रख लिया एंड उसके बाद मैंने प्याज लिया टमाटर ये सब्जियाँ जो है प्याज टमाटर थोड़ा कोरिएंडर, पुदीना ग्रीन चिली थोड़ा आपका जिंजर गार्लिक पेस्ट खसखस और सूखा नारियल का पेस्ट इसमें थोड़ा हल्का गर्म मसाला डाला है उसका मैंने पेस्ट बनाया थोड़ा धनिया पाउडर हल्दी गर्म मसाला जो भी मैं थोड़ा डालूंगा ये गर्म मसाला थोड़ा लास्ट में डालने से उसका फ्लेवर अच्छा रहता है नमक एंड ये आपके गरम मसाला अखा गरम मसाला तो ये मटन पक रहा है तो इसको थोड़ा भी फिनिशिंग करने के लिए थोड़ा गरम मसाला पाउडर डाल के थोड़ा गरम मसाला पाउडर डाल लीजिए एंड ये आपका रेसिपी इज ऑलमोस्ट रेडी मैंने आपके रेसिपी में मैंने टमाटर दिया हुआ है लेकिन मैंने टमाटर को स्किप किया क्योंकि वो मेथी और टमाटर का खटास ज़्यादा बैठ जाए करके मैं इसमें आप टमाटर को स्किप कर सकते हैं अगर आप मेथी को स्किप कर रहे हैं तो टमाटर को स्किप कीजिए अगर मेथी डाल रहे हैं तो टमाटर को अवॉइड कर सकते हैं तो मैंने रेसिपी में रखा हुआ है बट स्टिल इफ यू वांट टू अवॉइड यू कैन अवॉइड इसको हल्का बॉयल आने दीजिए एंड वी विल डू द प्लेटिंग तो ये था आज हमारा आज का रेसिपी रॉयल सीमा मटन करी ओके इसको आप घर पे बनाइए फैमिली के साथ एन्जॉय कीजिए इसको पिक्चर को पोस्ट कीजिए हमारे वीडियो को लाइक कीजिए कमेंट कीजिए एंड प्लीज़ रेसिपी को फॉरवर्ड कीजिए ताकि ये जो मैं मेरी जो कोशिश है आप तक रेसिपीज पहुंचाने के लिए आप भी उसे आगे फॉरवर्ड कीजिए ओके बस और दो मिनट एक बार उबाल आ गया तो इसको हम बंद करके इसको सर्व करेंगे यस तो इसमें खाली ग्रेवी मसाला पकना होता है कि मटन ऑलरेडी पका हुआ बोल के इसको तो ज्यादा टाइम नहीं लगेगा सब इसमें कुछ आ, ये हो गया तैयार अभी आप इसको देख सकते हैं ये देखिए अब इसको बंद कर लेंगे ओके okay, एंड इसको हम प्लेटिंग कर लेते हैं सो इधर वेसीपी रायल मटन करी, ओके चिकन तो चूसको वेजिटेबल वेजिटेस कैन आलो यूज द वेज ऑप्शन एज वीना मैडम इज डूइंग ओके आई पुट सम कोरिएंडर ऑन टॉप ऑफ इट